फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल विक्टरी नॉलेज हब नेनु मी प्रमीला ई रोज़ मनं तेलुसुकोबोये टापिक एंटंटे एदिगे पिल्ललकु एलांटि आहारं पेट्टाली अने टापिक कोसम क्षुण्णंगा तेलुसुकुंदां ओके फ्रेंड्स ई वीडियो चूसे मुंदु మీకు అన్ని ఇంపార్టెంట్ వీడియోసే మేము పెడుతున్నాం గనుక ఎక్కడా కూడా మీకు వేస్ట్ అనేది ఉండదు సో వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం పిల్లలకు రోజు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అని చాలామంది అనుకుంటారు అంటే మేము సరిగ్గా పెట్టడం లేదా అని అనుకుంటారు కానీ వాళ్ళలో వాళ్ళకు తెలియకుండానే మిస్టేక్స్ జరుగుతుంటాయి అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం అయితే నేటి ఉరుకులు పరుగులు బిజీ జీవితంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని సరిగా చూసుకునే టైం లేకపోవడం వల్ల వాళ్ళకి పోషకాహార లోపం అనేది ఏర్పడుతుంది దీంతో వాళ్ళు చాలా అనారోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు ఉండే పనుల్లో కొంత సమయాన్ని పిల్లల కోసం కూడా కేటాయించాలి అంటే వాళ్ళకి పెట్టే ఆహారం పైన వాళ్ళపైన చూపించే కేరింగ్ పైన కూడా మనం కాస్త శ్రద్ధ పెట్టాలి అయితే దీనివల్ల ఏమవుతుంది వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉంటారు అలాగే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అయితే ఏం చేయాలి ఈ క్రింది సూచించిన విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆహారం ఇచ్చినట్లయితే వాళ్ళకి చాలా వరకు అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి సో అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం లేచిన వెంటనే మనం వాళ్ళకి ఏం చేస్తాం బ్రష్ చేసిన వెంటనే వాళ్ళకు డైరెక్ట్గా ఇంట్లో మనకి ఏ ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ ఇచ్చేస్తాం అంటే జంక్ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ లేదు అంటే బిస్కెట్స్ కానీ ఏముంటే అవి సరదాగా ఇచ్చేస్తుంటాం కానీ అలా చేయకూడదు మనం వాళ్ళకి లేచిన వెంటనే కాస్త మంచినీరు తాగేటట్లు చూసుకోవాలి దాని తర్వాత ఉదయం 8 గంటల లోపే ఖచ్చితంగా వాళ్ళకి అల్పాహారం పెట్టాలి అంటే దాన్నే టిఫిన్ అంటారు ఆ టిఫిన్ కింద మళ్ళీ ఆయిల్ ఫుడ్స్ కానీ లేదు అంటే స్పైసీ ఫుడ్స్ కానీ మనం పెట్టకూడదు ఇడ్లీ కానీ చపాతీ కానీ అలాగే కిచడీ కానీ ఇలాంటి ఐటమ్స్ మనం వాళ్ళకి ప్రిఫర్ చేయాలి దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వెంటనే ఎనర్జీ అనేది అందుతుంది మనం టిఫిన్ లేట్గా పెట్టే కొద్దీ వాళ్ళలో నీరసం అనేది ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళు అయితే తట్టుకోగలరు కానీ చిన్నపిల్లలు దాన్ని తట్టుకోలేరు అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న చిట్కా ఉందండి మనం ఏ టిఫిన్ పెట్టినా సరే దానికి కొబ్బరి చట్నీ లాంటిది ప్రిఫర్ చేయండి ఎందుకు అంటే కొబ్బరిలో అనేక పోషకాలు అనేవి ఉంటాయి సో కొబ్బరి చట్నీని దానికి ప్రిఫర్ చేయండి మనం రకరకాల చట్నీలు చేస్తూ ఉంటాం ఆనియన్స్తోనూ అలాగే శనగపిండితోనూ చేస్తూ ఉంటాం కానీ కొబ్బరిలో రకరకాల పోషకాలు అనేవి ఉంటాయి వీటిలో జ్ఞాపక శక్తి పెంపొందించే ఐటమ్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రూట్స్ కానీ లేదు అంటే వెజిటబుల్స్ కానీ ఏ సీజన్లో పండేవి ఆ సీజన్లోనే వాళ్ళకి పెడుతూ ఉండాలి ఎక్కువగా పండ్లు అనేవి అన్ని సీజన్లోనూ ఒకే రకం అనేవి పండ్లు అనేవి మనకి దొరకవు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకం ఫ్రూట్ అనేది లభిస్తుంది అంటే సీజన్లో వచ్చే పండ్లను పిల్లలకి తప్పనిసరిగా ఇవ్వాలి దీనివల్ల కావలసిన మినరల్స్ వైటమిన్స్ అనేవి సమృద్ధిగా వాళ్ళకి అందుతాయి సాధ్యమైనంత వరకు వాళ్ళకి బయట ఫుడ్ అనేది ప్రిఫర్ చేయొద్దు ఇంట్లో మీరు తయారు చేసే ఫుడ్ అనేదే వాళ్ళకి ఇస్తూ ఉండండి అది కూడా తక్కువ ఆయిల్ వేసి ఇంట్లో చాలామంది పిండి వంటలు అవి తయారు చేసుకుంటారు కదా ఆ పిండి వంటలు కూడా తక్కువ ఆయిల్ వేసి వాటికి చిరుతిళ్ళులాగా వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటారు బయట ఫుడ్ తినడం వల్ల వాటిల్లో బేకింగ్ సోడా అని లేదంటే రకరకాల కలర్ ఫుడ్ ఐటమ్స్ అనేవి కానీ రకరకాల పౌడర్స్ వాళ్ళు కలిపేస్తుంటారు దీనివల్ల హెల్త్ అనేది పాడవుతుంది అలాగే పిల్లలకు వారంలో కనీసం 4 రోజులైనా సరే ఆకుకూరలు పెడితే వాళ్ళకి చాలా మంచిది అంటే తోటకూర కానీ గోంగూర కానీ బచ్చల కూర కానీ లేదు అంటే కొత్తిమీర కానీ ఇలా చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి మనకి ఏ ఆకు దొరికితే ఆ ఆకుకూరలు అవి మనకి ఇది బలం లేదు అని తేడా చూడకూడదు ప్రతిదీ కూడా వాళ్ళ బాడీలోకి వెళ్ళేటట్లు చూసుకోవాలి ఇలా తినటం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది అంతేకాకుండా వాళ్ళకి కంటి చూపు అనేది కూడా చాలా బాగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు ఎక్కువగా వెజిటేబుల్స్ వల్ల వస్తుంది అలాగే ఆకుకూరల వల్ల నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ బాక్స్ అనేది మనం పెడుతూ ఉంటాము ఈ స్నాక్స్ బాక్స్లో మనం ఏం చేస్తాం ఏవైనా బిస్కెట్స్ కానీ లేదంటే ఆయిల్ ఫుడ్స్ కానీ ఇలా రకరకాల అంటే షాపుల్లో కొనే ఫుడ్స్ని మనం ప్రిఫర్ చేస్తుంటాం
కానీ అలా ఆ స్నాక్స్ బాక్స్ బదులు అందులో పళ్ళు ముక్కల్ని కానీ లేదు అంటే పచ్చి కాయగూర ముక్కల్ని కానీ అంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఆ కీరా దోస ముక్కల్ని కానీ చిన్న చిన్నగా కట్ చేసి ఒక స్పూన్ పెట్టి ఆ బాక్స్ని వాళ్ళకి ఇవ్వండి. లేదు వాళ్ళు సరిగా తినటం లేదు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు అంటే వాళ్ళకి అలవాటు అయ్యేలా మీరు దగ్గరుండి తినిపించండి. మొత్తానికి వాళ్ళకి అలవాటు చేయండి. ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు నెక్స్ట్ తినే ఆహారం అంతకు ముందు తినే ఆహారం ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది. అంతేకాకుండా ఈ కూరగాయల ముక్కలు పళ్ళలో ఉండే పీచు పదార్థం అనేది ఆ బాడీకి ఎంతో సహకరిస్తుంది. అంటే వాళ్ళలో ఉండే మలబద్ధకాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా యాక్టివ్గా ఉంటారు, జీర్ణ సమస్యను నివారిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఎక్కువగా వెయిట్ అనేది పెరగకుండా ఉంటారు. చిన్నప్పటి నుంచే వాళ్ళు వెయిట్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. మరీ తగ్గకూడదు, అలా అని మరీ బరువు ఎక్కువ అవ్వకూడదు, ఈక్వల్గా ఉండేట్లు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు రోజు కూడా ప్రోటీన్స్ లభించేందుకు గుడ్లు పాలు పప్పు దినుసులు కంపల్సరీ ఇవ్వాలి. ప్రతిరోజు గుడ్లు అనేవి అంటే మార్నింగ్ బాయిల్ చేసిన ఎగ్ ఒకటి ఇవ్వాలి. అలాగే పాలు గ్లాసుడ్ పాలు కంపల్సరీ తాగిపించాలి. అలాగే ఏదో ఒక రకమైన పప్పు, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదో ఒక రకమైన పప్పు దినుసులు వాళ్ళ బాడీకి అందేలా చూసుకోవాలి. అంతేకాకుండా వారంలో రెండు కానీ మూడు కానీ రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ చికెన్ కానీ మటన్ కానీ అలాగే ఫిష్ కానీ ఏదో ఒక నాన్ వెజ్ అనేది కంపల్సరీ వాళ్ళకి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వాళ్ళకి అందేలా చూసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీర నిర్మాణం అనేది సక్రమంగా పెరుగుతుంది. అంతేకాకుండా శారీరక దృఢత్వం కూడా వాళ్ళకి ఎక్కువగా చేకూరుస్తుంది. సో ఈ విధంగా నాన్ వెజ్ అనేది కూడా పెడుతూ ఉండాలి. అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి పాలు తాగిపించాలి, అలాగే ఎగ్స్ అనేవి వాళ్ళకి బాయిల్ చేస్తూ ఇస్తూ ఉండాలి అని. ఆ పాలు అనేవి మార్నింగ్ వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత కానీ చేయకముందు కానీ ఒక గ్లాస్ పాలు, అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ఒక గ్లాస్ పాలు అనేవి ప్రతిరోజు ఇస్తూ ఉండాలి. ఎక్కువగా పాలు అనేవి ఎంత తాగితే అంత బలం. చాలామంది అనుకుంటారు పాలలో కొలెస్ట్రాల్ ఉంటుంది, పిల్లలు లావు అయిపోతున్నారు అని. కానీ వాళ్ళ బోన్స్ అనేవి స్టామినాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా పాలు అనేవి వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అలాగే ఎగ్స్ అనేవి కూడా వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి, ప్రతిరోజు ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి అధిక శాతంలో పోషకాలు, అధిక శాతంలో విటమిన్స్ అనేవి, ప్రోటీన్స్ అనేవి ఎందులో ఉంటాయంటే గుడ్డులో ఉంటాయి. అందులో మళ్ళీ తెల్లసొని మాత్రమే పెట్టండి, లోపల ఉండే పచ్చసొనని తీసేయండి. దానివల్ల ఏమవుతుందంటే కంటిలో ఉండే రెటీనా పొరని దెబ్బతింటుంది. అలాగే స్టమక్ వచ్చి అంటే పొట్ట ఉబ్బినట్టు, ఒళ్ళు వచ్చేస్తున్నట్టు అలాంటివి వస్తూ ఉంటాయి. సో ఎల్లో సొన అనేది తీసేసి వైట్ సొన మాత్రమే వాళ్ళకి పెట్టండి. సో కంపల్సరీ ప్రతిరోజు పాలు గుడ్లు అనేవి వాళ్ళకి రోజు అందేలా చూసుకోవాలి. అలాగే పిల్లల్లో చిరుధాన్యాలు ధాన్యాలు ఉండేలా చూసుకోండి. అంటే చిరుధాన్యాలు ధాన్యాలు అంటే ఏమి కాదండి, గోధుమలు రాగులు సజ్జలు కొర్రలు ఇలాంటివి. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఉండే పిల్లలు ఇలాంటివి తింటారా అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు డైరెక్ట్గా అవి చూపించినా లేదు అంటే ఆ పిండితో మనం డైలీ చేసే మోడల్ ఏ చేసినా వాళ్ళు తినరు. వాటిని మనం పిండిగా చేసుకొని గోధుమ పిండి, రాగి పిండి, అలాగే సజ్జల పిండి, జొన్నల పిండి పిండిలుగా తయారు చేసుకొని వాటిని రొట్టెల మాదిరిగా కానీ లేదు అంటే దోశల మాదిరిగా కానీ వాళ్ళకి వేస్తూ వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళు చాలామంది ఇంట్లో పిండి వంటల మోడల్ అంటే ఒక బూరెల్లా కానీ లేదంటే గారెల్లా ఇలా స్పెషల్ ఐటమ్స్ అంటే ఇంట్రెస్ట్ పడతారు. సో వాటితో కూడా జొన్న బూరెలుగా కానీ అలాగే రాగి బూరెలుగా కానీ గోధుమ బూరెల్లా కానీ ఇలా మనకి షేపు అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్ మార్చి మార్చి చేస్తూ ఉంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళకి అంటే మనం మొత్తానికి వాళ్ళ బాడీలోకి ఈ పోషకాలు వెళ్తున్నాయో లేదో అనేది చూసుకోవాలి. సో మొత్తానికి మీరంతా ఒకటే గుర్తుంచుకోవాల్సింది, మీరు పెడుతున్న ఆహారం అలాగే వాళ్ళు తింటున్న ఆహారం కొంచెం అయినప్పటికీ వాళ్ళలో ఆ ఆహారంలో పోషకాలు నిండుగా వాళ్ళకి అందుతున్నాయా లేదా, మరియు వాళ్ళు ఆహారం సరైన టైంకి తీసుకుంటున్నారా లేదా, మనం సరైన టైంకి వాళ్ళకి ఇస్తున్నామా లేదా, ఇది కరెక్ట్గా ఈ టైం టేబుల్ కరెక్ట్గా చూసుకుంటే వాళ్ళు ఎప్పటికీ హెల్దీగా ఉంటారు, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో చూసారు కదండి మనం ఈరోజు వీడియోలో పిల్లల కోసం వాళ్ళకి ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఎలాంటి టైంలో ఇవ్వాలి, ఏమి ఇస్తే ఏం జరుగుతుందో
తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.